please, yes ma'am, Surekha ma'am, please come. Mama, Surekha ma, please maatladandi. కంఫర్ట్ లేదు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈసారి క్రిస్మస్ ఒక ప్రత్యేకమైన వాతావరణంలో జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదే కొండా టీం అంతా కూడా అందులో ఇక్కడ ఉండడం అనేది చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఆర్జీ అన్నకి ప్రత్యేక ధన్యవాదాలు అన్న. నెక్స్ట్ మంజు గారికి, మిగతా టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఆర్జీవ్ గారిని అంటే మా మురళి సార్కి బయోపిక్ తీయాలనేది చాలా రోజుల నుంచి కోరిక ఉంది. ఒకసారి గుణశేఖర్ గారిని కలిసినప్పుడు మేము ఎక్స్ప్రెస్ చేశాము, నేను పాప, ఆయన ఒక్కటే మాట అన్నారు, మీ బయోపిక్ తీయాలంటే ఆర్జీవి సారే తీయాలి, ఆర్జీవి సార్ షూటింగ్లో ఉండి తీయాలి, అప్పుడే మీ బయోపిక్ క్లిక్ అవుతుంది అని ఆయన చెప్పారు. కానీ మాకు ఆర్జీవి అన్నని కలిసే అవకాశం రాలేదు. మరి అనుకోని పరిస్థితుల్లో ఎక్కడో దగ్గర కలిశారు వాళ్ళిద్దరూ. ఈరోజు కొండా సినిమా బయటకు వచ్చింది. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేశామో ఆర్జీవి గారితో ఈ సినిమా రావడం నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కూడా ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి కూడా మొత్తానికి ఒక తపస్సు లాగా దీన్ని తీసుకొని తన అన్ని పనులు వదిలేసుకొని రోజుల తరబడి వరంగల్లో ఉండి ఇక్కడ ఇబ్బందులు ఎదురైనా కూడా మళ్ళీ అటు గుంటూరు ఏలూరు సైడ్ వెళ్ళి అక్కడ షూటింగ్ కంప్లీట్ చేసుకొని ఆయన ఎంతసేపు ఏది మాట్లాడినా కూడా ఎంతసేపు ఏం మాట్లాడినా ఈ మూవీ గురించి, ఈ మూవీలో క్యారెక్టర్స్ గురించి, ఈ మూవీలో సన్నివేశాల గురించి, వాటి గురించి తప్పితే ఆయనకి ఇంకొక ఆలోచన లేదు. ఆయనకి ఎంత తొందరగా ఈ సినిమాని బయటికి తీసుకురావాలన్నటువంటి ఒక తపనతో మాత్రమే ఆయన పనిచేయడం జరిగింది. నిజంగా అసలు ఆ 2.5 గంటల్లో చూపించే సినిమా కాదు మాది, ఆయన కథ మొత్తం తెలుసు. అందుకని ఆ 2.5 గంటల్లో ఎంతవరకు మీ క్యారెక్టర్స్ ను తీసుకురాగలిగితే నేను 90% తీసుకొచ్చినా కూడా నాకు సంతోషం అనిపిస్తుంది, 10% తీసుకొచ్చినా కూడా మీ క్యారెక్టర్స్ ని నేను సంతోషపడతాను అనేటువంటి మాట చెప్పారు అంటే మీరు అర్థం చేసుకోండి మా క్యారెక్టర్స్, మా లైఫ్ స్టైల్, మేము ఎట్లా ఉండేవాళ్ళము. అందుకని పులి కడుపులో పులే పుడుతుంది. నా కూతురు పులి చిన్నప్పటి నుంచి కూడా 7వ సంవత్సరం నుంచి కూడా తను ఎన్నో కష్టాలు పడింది. పక్కన మా బావగారు, మా తోడికోడలు, మొత్తం మా ఫ్యామిలీస్ అన్నీ కూడా చాలా బాధపడ్డాము. మరి అవన్నీ భవిష్యత్తులో మళ్ళీ ఆర్జీవి గారు వేరే రూపంలో మేము ఎందుకు తీసుకొస్తా అని చెప్పి వారు చెప్పడం జరిగింది. కానీ 2.5 గంటల సినిమాలో ఇప్పుడే వారు ట్రైలర్ చూపించారు. అసలు కళ్ళు ఇట్లా తిప్పడానికి కూడా లేకుండా ఆ ట్రైలర్లో లీనమైపోయినాము. అంటే ఇంకా సినిమా ఎట్లుంటుందో ఇక చెప్పాల్సిన అవసరం లేదని నేను అనుకుంటా ఉన్నాను. ఇక మా హీరో మురళి గారు, ఇంకా ఆయన టైగర్, టైగర్ పక్కన ఒక టైగర్ కూర్చుంది, ఇద్దరు టైగర్లు కలిసి ఈరోజు కొండా సినిమా బయటకు వస్తా ఉంది అని అంటే ఇక మరి ఇంకా దానికి నాకు తెలిసి డిక్షనరీలో వేరే వర్డ్ ఏమి ఉండదు కావచ్చు చెప్పడానికి. ఎనీహౌ ఆర్జీవ్ అన్న ఎఫర్ట్ కి వారికి నిజంగా ధన్యవాదాలు అన్న. మీరు మనసు పెట్టి ప్రతిసారి అదే అంటారు, మనసు పెట్టి తీస్తా అన్న ఈ సినిమా అని చెప్పేసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మీరు మమ్మల్ని ఈరోజు ఆదరించి మీరెంతో మనసు పెట్టి సినిమా తీస్తూ మా క్యారెక్టర్స్ ని బయటికి ప్రజల్లోకి తీసుకుపోయేదానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో మరి మాకైతే తెలీదు. బాగా కష్టపడ్డారు మీరు, మీతో పాటు కష్టపడ్డ ప్రతి ఒక్కరికి కూడా నిజంగా మీ అందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉన్నది. మరి నాకైతే చాలా ఎక్సైటెడ్ గా ఉంది ఈ సినిమా బయటకు వస్తే. మరి చాలా చాలా కొండా మురళీధర్ రావు గారి జీవితం అంటే ఏంటో చాలా మందికి తెలియదు, అంటే ఆర్జీవి గారికి కూడా తెలియదు అంటే ఇంకెంతమందికి తెలియకుండా ఉంటుందో మీరు ఆలోచించండి. దీంతో మా జీవితం అనేది చాలా మంది అనుకుంటారు అన్నట్టు వీళ్ళు మంచిగా పూల బాట మీద నడుస్తుండ్రా ఉండేటువంటి జీవితం అని, కానీ మేము ముళ్ళ బాట మీద నడిచి ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది. మరి ఎన్నో సందర్భాల్లో ఎన్నో బాధలు కష్టాలు పడ్డవాళ్ళము, అటువంటి మేము ఈరోజు ఇక్కడికి ఎదగడానికి ప్రజలు కారణం, ప్రజలు మా వెంట ఉన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కూడా మేము ఉన్నామంటూ ప్రజలు మమ్మల్ని నడిపించారు, ఇప్పటికీ కూడా ప్రజలు నడిపిస్తానే ఉన్నారు. అన్న ఎక్కడ షూటింగ్ పెట్టినా కూడా ఫస్ట్ ఆర్జీవి అన్నను ఈ మురళి గారు రాలేదా అని అంటారంట. అసలు ఆయన షూటింగ్ దగ్గరికి రావద్దు అనుకున్న వారు కూడా వాళ్ళు పిలుస్తున్నారని ఆర్జీవి అన్న ప్రత్యేకంగా ఫోన్ చేసి మీరు రాకపోతే నన్ను చంపేసేటట్టున్నారు రండి అంటే
ఓన్లీ వరంగల్ జిల్లాలోనే కాదు ఈరోజు ఏపీ తెలంగాణ మొత్తంలో కూడా మా కుటుంబానికి ఫ్యాన్స్ అనేది కొంతమంది ఉన్నారు అంటే అది నిజంగా నా రాజకీయ నాయకుడిగా మురళీధర్రావు గారు ఎంత న్యాయం ప్రజలకు చేయగలుగుతాడో అంత చేస్తాడు ఆయన. ఆయన అంటే తన దగ్గర లేకున్నా కూడా అప్పు తెచ్చైనా కూడా ఎదుటి వాళ్లకు కష్టాల్లో ఉంటే ఆదుకునేటువంటి మనస్తత్వం ఆయనది. అదే ఆయన ఈరోజు ఒక హీరో లాగా నడిపిస్తుంది. ఇప్పుడు మా పాప అన్నట్టు ఆయన హీరోగానే ఉంటాడు, హీరోగానే కంటిన్యూ అవుతాడు. మళ్ళీ హీరో అనేటోళ్ళు ఇక కొండ మురళి రావడం అంటోళ్ళు రారు కూడా, అంత మంచి మనస్తత్వం ఆయనది. మరి ఆయన లాంటి వ్యక్తి సినిమా మరి ఒక ఇంకొక మంచి మన అంటే ఒక మంచి డైరెక్టర్ అంటే ఏదో తెలుగులో తెలంగాణలో తెలుగులో అంటే ఉండి దక్షిణాదిలో ఉండి బాంబేలో కూడా ఒక మంచి డైరెక్టర్గా ఉన్నారు అంటే కేవలం రామ్ గోపాల వర్మ గారు. అటువంటి ఆయన ఈరోజు వచ్చి మా సినిమా ఇంత ఇంట్రెస్ట్తో తీయడం అనేది కూడా మా అదృష్టంగానే భావిస్తూ ఉన్నాను. ఎనీహౌ ఈ సినిమా బాగా సక్సెస్ అవుతుంది. ముఖ్యంగా హీరో గారు చాలా బాగా సార్, హీరోయిన్ గారు దాదాపుగా అందరూ క్యారెక్టర్స్ కూడా లీనమైపోయి ఈ క్యారెక్టర్స్ మీ పండించారు మీ యొక్క రోల్స్ని. మీరు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా మీ శ్రమను మరి ఉపయోగించినారు. మీ అందరికీ మిమ్మల్ని నడిపించిన ఆద్యమని ముందుగా మా మంజు గారు పాపం ఎక్కడ ఉన్నారు ఆయన, ఆయనైతే హడావిడి హడావిడి ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ త్వరలో స్క్రీన్ మీదకి వస్తుంది, తప్పకుండా హిట్ అవుతుందని ఆశిస్తూ మళ్ళీ ఒకసారికి అందరికీ నమస్కారం. తప్పక నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. మ్యామ్ ఇంతకుముందు ఒక డైలాగ్ చెప్పింది కదా మన రీల్ ఉన్న రీల్, ఒక్కసారి మీ డైలాగ్ చెప్తే వినాలనుంది మ్యామ్. నేను అట్లా ఎప్పుడు అనలేదు అన్న కొన్ని అంటే అట్లాంటి సీన్ ఏమన్నా మీ అంటే అన్న కొన్ని డైలాగ్స్ చెప్పించాడు, అది అన్న మీ చెప్పినా వినలేదు. సరేలే అన్న ఇష్టం, అన్న ఆపద్దు అని నేను ఆపలేదు. ఓకే మ్యామ్, బట్ మీ ఇద్దరి మధ్య ఏదన్నా ఒక డైలాగ్ అప్పటి నేనా ఒక్కటి ఒక్కటి చెప్తే రాసుకుంటాం. ఆయన ఉన్నారా అని పిలుస్తా నేను. అందరు ఏమనుకుంటారంటే లవ్ మ్యారేజ్ కదా మురళి అని పిలుస్తారు అనుకుంటారు, కానీ ఆయన ఉన్నారా ఇట్రా అండి అలా పిలుస్తాను. మేడం తెలంగాణలో ఎక్కువ బాబా అని పిలుస్తారు కదా మేడం మీరు, లవ్ మ్యారేజ్ కదా ఓకే బాబా అని పిలవచ్చు. క్రేజీ. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వర్డ్స్. థ్యాంక్ యూ సో మచ్.